Hi students, occasional MLT first year's biochemistry subject. Today's topic is basic lab operators. Okay, lab lo basic ga upayoginche parikarala gurinchi telusukuntam kada. Andulo manam mundu centrifuge gurinchi telusukunnamu and balance gurinchi telusukunnamu. Mundu class lo vachesi single pan balance gurinchi telusukunnam kada. Single pan or mono pan balance ani antamu. Then next to today's topic is double pan analytical balance. Okay, double pan analytical balance gurinchi telusukundamu. Danne manamu two pan analytical balance ani kuda anavachu. Okay, two pan analytical balance or double pan analytical balance. The two pan analytical balance can be used to prepare quantitative reagents. Okay, మనం ఈ టూ పాన్ అనలైటికల్ బ్యాలెన్స్ని క్వాంటిటేటివ్ రియేజెంట్స్ ప్రిపరేషన్ కోసం మనం ఈ టూ పాన్ అనలైటికల్ బ్యాలెన్స్ని ఉపయోగిస్తాము. ఓకే, టూ పాన్ అనలైటికల్ బ్యాలెన్స్ని క్వాంటిటేటివ్ రియేజెంట్స్ ప్రిపరేషన్ కోసం ఉపయోగిస్తాము. ద నెక్స్ట్ సెకండ్ పాయింట్, ద టూ పాన్ బ్యాలెన్స్ కెపాసిటీ ఆఫ్ 0.0012 100 grams. ఓకే, దీని యొక్క టూ పాన్ బ్యాలెన్స్ యొక్క కెపాసిటీ ఎంత? 0.0012 100 grams. మనము 0.001 నుండి 100 grams వరకు ఏవైనా సబ్స్టెన్సెస్ని మెజర్ చేయడానికి మనం ఈ టూ పాన్ అనలైటికల్ బ్యాలెన్స్ని ఉపయోగిస్తాము. దెన్ నెక్స్ట్, హౌ టు యూస్ టూ పాన్ అనలైటికల్ బ్యాలెన్స్. ఓకే, హౌ టు యూస్ టూ పాన్ అనలైటికల్ బ్యాలెన్స్ ఎలా ఉపయోగిస్తాము? ఈ టూ పాన్ అనలైటికల్ బ్యాలెన్స్ని మనము ఎలా ఉపయోగిస్తాము అని అంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి అడ్జస్ట్ ద లెవెలింగ్ స్క్రూస్ టు మేక్ ద పిల్లర్ వర్టికల్. దీని యొక్క అడ్జస్టింగ్ స్క్రూస్ వచ్చేసి మనకి ఈ వర్టికల్గా ఉండే దీని యొక్క పిల్లర్ వచ్చేసి వర్టికల్గా ఉంటుంది. దీన్ని మనం ఫస్ట్ సెట్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్, రిలీజ్ ద బీమ్ బై టర్నింగ్ ద హ్యాండిల్. మనం వచ్చేసి ఈ బీమ్ని రిలీజ్ చేసేసి ఈ హ్యాండిల్ని వచ్చేసి టర్న్ చేసుకోవాలి. అండ్ ద పాయింటర్ షుడ్ స్వింగ్ టు బోత్ సైడ్స్ ఈక్వల్లీ. ఇందులో ఉండే ఇప్పుడు మనకి బీమ్లో ఉండే పాయింటర్ ఉంది కదా, ఈ పాయింటర్ వచ్చేసి ఈక్వల్గా రెండు సైడ్లు వచ్చేసి స్వింగ్ అవుతుంది అన్నట్టు, అంటే వేలాడుతుంది. ఇటు అటు రెండు సైడ్లుగా ఈక్వల్గా వచ్చేంత వరకు వేలాడుతూ ఉంటుంది. దెన్ నెక్స్ట్, ప్లేస్ ద సబ్స్టెన్సెస్ టు బి వెయిట్ ఇన్ ద లెఫ్ట్ ప్యాన్ అండ్ సబ్స్టెన్సెస్ వెయిట్ ఫ్రమ్ వెయిట్ బాక్స్ ఇన్ ద రైట్ ప్యాన్. ఓకే, ప్లేస్ ద సబ్స్టెన్సెస్ టు బి వెయిట్ ఇన్ ద లెఫ్ట్ ప్యాన్ అండ్ స్టాండర్డ్ వెయిట్స్ ఫ్రమ్ వెయిట్ బాక్స్ ఇన్ ద రైట్ ప్యాన్. ఓకే, ఈ యొక్క దీంట్లో మనము మనం తీసుకునే సబ్స్టెన్సెస్ని మనం వచ్చేసి లెఫ్ట్ ప్యాన్లో పెట్టుకోవాలి. అంటే మనం ఏదైనా కెమికల్స్ రియేజెంట్ ప్రిపరేషన్కి ఉపయోగించేవి మనం తీసుకునే క్వాంటిటేటివ్ పౌడర్స్ వచ్చేసి వాటిని మనము లెఫ్ట్ సైడ్ ప్యాన్లో ఉంచుతామన్నమాట. ఓకే, లెఫ్ట్ సైడ్ ప్యాన్లో ఉంచుతాము. అండ్ స్టాండర్డ్ వెయిట్ అంటే మనం ఎంత తీసుకోవాలి అనే వెయిట్, దాని యొక్క వెయిట్ బాక్సెస్ వచ్చేసి మనము ఈ యొక్క రైట్ ప్యాన్లో ఉంచుతామన్నమాట. ఓకే, మనము తీసుకునే సబ్స్టెన్సెస్ని ఏదైనా రియేజెంట్స్ సబ్స్టెన్సెస్ని మనము లెఫ్ట్ ప్యాన్లో ఉంచుతాము, దాని యొక్క వెయిట్ బాక్సెస్ని మాత్రం మనము రైట్ ప్యాన్లో పెట్టి మనము దీన్ని మెజర్ చేస్తాము. దెన్ నెక్స్ట్ పాయింట్, ద అడ్జస్ట్ ద అమౌంట్ ఆఫ్ కెమికల్ బై కంపేరింగ్ విత్ స్టాండర్డ్ వెయిట్ అబ్జర్వింగ్ ద పాయింటర్ స్వింగ్స్ ఈక్వల్లీ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఈక్వల్లీ ఆన్ బోత్ సైడ్స్. మనకి ఇది వచ్చేసి మనం తీసుకున్న కెమికల్ పౌడర్స్ని ఈ స్టాండర్డ్ వెయిట్స్ తోటి కంపేర్ చేసుకోవాలి, ఈక్వల్గా ఉందా లేదా. మనం ఈక్వల్గా ఉండేటప్పుడు ఈ పాయింటర్ స్వింగ్స్ ఈక్వల్లీ, ఈ పాయింటర్ ఉంది కదా, ఈ మధ్యలో ఉండే ఈ పాయింటర్ వచ్చేసి ఈక్వల్గా స్వింగ్ అవుతుంది, అంటే అది వేలాడుతుంది. అది ఎగ్జాక్ట్గా మనం తీసుకున్నది ఇప్పుడు లైక్ మనం ఇందులో వచ్చేసి ఒక 10 grams of పౌడర్ని తీసుకున్నాం అనుకోండి, మనం ఇక్కడ వచ్చేసి 10 grams ఆఫ్ వెయిట్ బాక్స్ని మనము ఈ రైట్ ప్యాన్లో వేసినప్పుడు ఈ లెఫ్ట్ ప్యాన్ని ఇది మేబీ ఎక్కువ ఉండుంటే ఇది వచ్చేసి మొత్తం టోటల్గా లెఫ్ట్ సైడ్కి బెండ్ అవుతుంది ఈ ఒక పాయింటర్ వచ్చేసి, లేదా రైట్ సైడ్ ఎక్కువ ఉండుంటే మనకి ఆ వెయిట్ బాక్సెస్ అనేవి స్టాండర్డ్ బాక్సెస్ అనేసి ఎక్కువ ఉండుంటే ఇది వచ్చేసి రైట్ సైడ్కి బెండ్ అవుతుంది, లేదా ఈక్వల్గా ఉన్నప్పుడు మనం తీసుకున్న
10 grams of powder and 10 grams of weight boxes equal ga unnappudu ee pointer vachesi center lone stand ayipothund anamata okay adu vachesi swing avadu malli ippudu veladadu ekku taku unnappudu maatrame atu itu oogutu untundi equal ga unnappudu idu vachesi manaki swing avadu anamata okay this is the ఇది కెమికల్ పౌడర్స్ మనం ఇందులో వే చేసే ప్రొసీజర్ అన్నమాట ఇందులో వే చేసిన తర్వాత ద నెక్స్ట్ పాయింట్లో వచ్చేసి మనం ఇందులో వే చేసిన పౌడర్ని మనము రిమూవ్ చేస్తాము రిమూవ్ చేసిన తర్వాత ద నెక్స్ట్ వచ్చేసి మనకి దీనికి రెండు గ్లాసెస్ ఉంటాయి ఈ మనం వే చేసే ప్రాసెస్లో ఏమవుతుంది ఫస్ట్ మనము క్లోజ్ ద డోర్స్ అన్నమాట ఈ డోర్స్ని మనము క్లోజ్ చేయాలి క్లోజ్ చేసిన తర్వాత వే చేయాలి వే చేసిన తర్వాత మనము ఆ వెయిటింగ్ పౌడర్స్ని వచ్చేసి మనము బయటికి తీయాలి మనం ఇందులో వచ్చేసి సింగిల్ ప్యాన్ బ్యాలెన్స్లో ఒక కంటైనర్ని ఉపయోగిస్తామని చెప్పాం కదా ఈ ఒక టూ ప్యాన్ బ్యాలెన్స్లో మనం వచ్చేసి ఫిల్టర్ పేపర్ని కానీ లేదా బటర్ పేపర్ని కానీ ఉపయోగించి మనము వేయింగ్ చేసే సబ్స్టెన్సెస్ని వెయిట్ చూస్తామన్నమాట ఓకే ఈ ఫిల్టర్ పేపర్ ఆర్ బటర్ పేపర్కి వెయిట్ ఉండదు కాబట్టి మనము ఆ పేపర్ని ఉపయోగిస్తాము ఓకే దెన్ నెక్స్ట్ కేర్ అండ్ మెయింటెనెన్స్ మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు దాన్ని ఎలా మెయింటైన్ చేస్తాము ఎలా కేర్ తీసుకుంటాము అని అంటే ద బీమ్ ఆఫ్ ద బ్యాలెన్స్ షుడ్ బి అరెస్టెడ్ వెన్ నాట్ ఇన్ యూజ్ మనం వచ్చేసి ఇందులో ఉండే ఈ బీమ్ను వచ్చేసి మనము దాన్ని వచ్చేసి అది క్లోజ్ చేసి పెట్టేసేయాలన్నమాట ఎందుకు మనం అది ఉపయోగించినప్పుడు ఎందుకంటే అది చాలా సన్నగా ఉంటుంది అది ఒక బీమ్ యొక్కది పాయింటరు అది వచ్చేసి సమ్ టైమ్స్ అది ఊడిపోయి దాన్ని విరిగిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనము దాన్ని టోటల్గా క్లోజ్ చేసేసి ఉంచాలి దెన్ నెక్స్ట్ క్లీన్ ద బ్యాలెన్స్ ఈజ్ ఆఫ్టర్ యూజ్ మనం బ్యాలెన్స్ని ఉపయోగించిన తర్వాత దాన్ని క్లీన్ చేయాలి దెన్ నెక్స్ట్ పాయింట్ నెవర్ వే ద సబ్స్టెన్సెస్ బై ప్లేసింగ్ ఈజ్ డైరెక్ట్లీ ఆన్ ద ప్యాన్ యూజ్ ఏ బటర్ పేపర్ ఆర్ ఫిల్టర్ పేపర్ ఓకే బటర్ పేపర్ ఆర్ ఫిల్టర్ పేపర్ మనం ఎప్పుడైనా మనం వచ్చేసి ఈ ఒక డైరెక్ట్గా మనం వే చేసే సబ్స్టెన్సెస్ ఆర్ కెమికల్ రియేజెంట్ పౌడర్స్ ఉంటాయి కదా ఆ పౌడర్స్ని మనము ఈ బ్యాలెన్స్ యొక్క ప్యాన్ ఇందులో ఉంది కదా ఈ ప్యాన్స్లో మనం వచ్చేసి డైరెక్ట్గా ఆ పౌడర్స్ని వేయకూడదు బై యూజింగ్ బటర్ పేపర్ ఆర్ ఫిల్టర్ పేపర్ బటర్ పేపర్ని కానీ ఫిల్టర్ పేపర్ని కానీ దీనిపైన పెట్టి దానిపైన మనము కెమికల్ పౌడర్స్ని ఉపయోగించాలి ఓకే దెన్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బ్యాలెన్స్ షుడ్ బి కెప్ట్ క్లోజ్డ్ వైల్ ద రీడింగ్ ఈజ్ టేకెన్ మనం ఎప్పుడైతే మనం కావాల్సిన దాన్ని రీడింగ్ని నోట్ డౌన్ చేసుకున్న తర్వాత అండ్ ఆ కెమికల్ పౌడర్స్ని బయటికి తీసిన తర్వాత ఇది ఎప్పుడు కూడా ఆల్వేస్ క్లోజ్ చేసి ఉంచాలన్నమాట ఓకే బ్యాలెన్స్ షుడ్ బి కెప్ట్ క్లోజ్డ్ వైల్ ద రీడింగ్ ఈజ్ టేకెన్ మనం ఎప్పుడైతే రీడింగ్ తీసుకునే టైంలో అండ్ తీసుకున్న తర్వాత కూడా మనము అది వచ్చేసి క్లోజ్ చేసి ఉంచాలన్నమాట దెన్ నెక్స్ట్ ద కెమికల్ షుడ్ నాట్ బీన్ వెయిడ్ హాట్ వేడిగా ఉండే కెమికల్స్ని మనము ఈ బ్యాలెన్స్లో వెయిట్ చూడకూడదు ఓకే వేడిగా ఉండే కెమికల్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వెయిట్ చూడకూడదు దెన్ నెక్స్ట్ ఆల్వేస్ కీప్ ద ఇన్స్ట్రుమెంట్ క్లీన్ ఎల్లప్పుడూ ఈ యొక్క బ్యాలెన్స్ని మనము క్లీన్గా ఉంచుకోవాలి ఓకే ఎల్లప్పుడూ మనము ఈ బ్యాలెన్స్ని క్లీన్గా ఉంచుకోవాలి ఓకే దిస్ ఈజ్ ద టూ ప్యాన్ అనలైటికల్ బ్యాలెన్స్ ఆర్ డబుల్ ప్యాన్ అనలైటికల్ బ్యాలెన్స్ అని అంటాము ఈ టూ ప్యాన్ అనలైటికల్ బ్యాలెన్స్లో వచ్చేసి మనము క్వాంటిటేటివ్ రియేజెంట్ ప్రిపరేషన్ కోసం మనము ఈ బ్యాలెన్స్ని ఉపయోగిస్తాము ఓకే క్వాంటిటేటివ్ రియేజెంట్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఈ టూ ప్యాన్ అనలైటికల్ బ్యాలెన్స్ని మనము ఉపయోగిస్తాము ఈ టూ ప్యాన్ అనలైటికల్ బ్యాలెన్స్ యొక్క కెపాసిటీ ఎంత 0.0012 100 grams ఓకే 0.0012 100 grams వరకు మనము దీంట్లో ఈ ప్యాన్ని ఉపయోగించి మెజర్ చేసుకోవచ్చు దెన్ నెక్స్ట్ హౌ టు యూజ్ టూ ప్యాన్ అనలైటికల్ బ్యాలెన్స్ ఎలా ఉపయోగిస్తాము అని అంటే ఫస్ట్ మనకు వచ్చేసి ఈ లెవెలింగ్ స్క్రూస్ ఈ యొక్క వర్టికల్ ఇది ఇక్కడ ఉంది కదా అడ్జస్ట్ ద లెవెలింగ్ స్క్రూస్ టు మేక్ ద పిల్లర్ వర్టికల్ దీని యొక్క అడ్జస్టింగ్ పిల్లర్ వచ్చేసి వర్టికల్గా ఉంటుంది అండ్ ప్లీజ్ రిలీజ్ ద బీమ్ బై టర్నింగ్ ద హ్యాండిల్ ద పాయింటర్ షుడ్ స్వింగ్ టు బోత్ ద సైడ్స్ ఈక్వల్లీ మనం ఎప్పుడైతే మనం ఈ వే చేసుకోవడానికి మనం ఈ యొక్క రిలీజ్ ద బీమ్ బై టర్నింగ్ ద హ్యాండిల్ని మనం టర్న్ చేసి పెట్టుకున్నప్పుడు ఈ పాయింటర్ వచ్చేసి స్వింగ్ అవుతుందన్నమాట ఈక్వల్గా అంటే అందులో మనం ఆ ప్యాన్లో ఏమీ వేయలేదు కాబట్టి ఇది వచ్చేసి ఈక్వల్గా స్వింగ్ అవుతుంది దెన్ నెక్స్ట్ ప్లేస్ ద సబ్స్టెన్సెస్ టు బి రైట్ ఇన్
sorry, place the substance to be weight in the left pan and standard weights from weight box in the right pan. Manam edaithe weigh chestunnamo aa yokka substances ni manam vachesi ee left pan lo pettukuntamu. Then next dani yokka weight boxes ni vachesi manamu ee right pan lo petteskuntam anamata. Manam enta teeskuntam anadu, manam teeskune chemical powders ni matram ee left pan lo pettukuntamu. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ వే చేసేటప్పుడు ఆల్వేస్ క్లోజ్ ద డోర్స్. ఇది వచ్చేసి గ్లాస్ డోర్స్ని కలిగి ఉంటుంది. ఈ గ్లాస్ డోర్స్ని వచ్చేసి మనము క్లోజ్ చేసి ఉంచుతాము. దెన్ నెక్స్ట్ ద అడ్జస్ట్ ద అమౌంట్ ఆఫ్ కెమికల్స్ బై కంపేరింగ్ విత్ ద స్టాండర్డ్ వెయిట్ అబ్జర్వింగ్ దట్ ద పాయింటర్ స్వింగ్స్ ఈక్వల్లీ ఆన్ ద బోత్ సైడ్స్. మనం ఎప్పుడైతే మనం ఆ యొక్క ఈక్వల్గా మనం తీసుకునే కెమికల్ అండ్ ఈ వే బాక్సెస్ అనేది ఈక్వల్గా ఉన్నప్పుడు మనం వచ్చేసి ఈ పాయింటర్ని అబ్జర్వ్ చేయాలి. ఎందుకు అని అంటే ఇది స్వింగ్ అవ్వకుండా స్టాండర్డ్గా ఉంటుంది. ఇట్ సైడ్ మనం ఒక 50 grams అండ్ ఇట్ సైడ్ ఒక 50 grams ఆఫ్ బాక్సెస్ అండ్ ఇట్ సైడ్ వచ్చేసి 50 grams ఆఫ్ కెమికల్ పౌడర్స్ని వే చేసేటప్పుడు ఈ పాయింటర్ని మనము అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి ఈక్వల్గా ఉంటుంది, స్వింగ్ అవ్వదు, అంటే వేలాడకుండా ఈక్వల్గా ఉండిపోతుంది అన్నమాట. ఉన్న తర్వాత మనము మనం ఎంత వే చేసినాం అది ఎగ్జాక్ట్గా తెలిసింది కాబట్టి మనం దెన్ నెక్స్ట్ ఆ ఫిల్టర్ పేపర్ ఆర్ బటర్ పేపర్లో ఉండే వెయిట్ దాని యొక్క సబ్స్టెన్సెస్ని మనం బయటికి తీసేసి అగైన్ మళ్ళీ క్లోజ్ ద డోర్స్ అన్నమాట. డోర్స్ని క్లోజ్ చేసి పెట్టేస్తాము. దెన్ నెక్స్ట్ కేర్ అండ్ మెయింటెనెన్స్. కేర్ అండ్ మెయింటెనెన్స్ ఎలా కేర్ తీసుకుంటాము, ఎలా మెయింటైన్ చేస్తాము అని అంటే ద బీమ్ ఆఫ్ ద బ్యాలెన్స్ షుడ్ బి అరెస్టెడ్ వెన్ నాట్ ఇన్ యూజ్. మనం ఎప్పుడైతే ఉపయోగించినప్పుడు దాని యొక్క ఈ యొక్క బీమ్ని బ్యాలెన్స్ యొక్క బీమ్ని వచ్చేసి మనము దాన్ని వచ్చేసి క్లోజ్ చేసి ఉంచాలి. ఓకే, ఆర్ అరెస్టెడ్ అంటే దాన్ని వచ్చేసి కట్టే దానికి ఒక స్వింగ్ వేలాడడానికి బీమ్కి వచ్చేసి ఇక్కడ ఒక చిన్న థ్రెడ్ లాగా ఉంటుంది, దాంతో మనము దాన్ని క్లోజ్ చేసి ఉంచాలి. దెన్ నెక్స్ట్ క్లీన్ ద బ్యాలెన్స్ ఈజ్ ఆఫ్టర్ యూజ్. ఈ బ్యాలెన్స్ని మనము ఉపయోగించిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకోవాలి. దెన్ నెక్స్ట్ నెవర్ వే ద సబ్స్టెన్సెస్ బై ప్లేసింగ్ ఇన్ డైరెక్ట్లీ ఆన్ ద ప్యాన్. యూజ్ బట్టర్ ఆర్ బటర్ పేపర్ ఆర్ ఫిల్టర్ పేపర్. ఓకే, ఎప్పుడైతే మనము ఈ డైరెక్ట్ ఈ సబ్స్టెన్సెస్ని మనము డైరెక్ట్గా ఈ ప్యాన్ పైన వేయకుండా ఒక బటర్ పేపర్ని కానీ ఆర్ ఫిల్టర్ పేపర్ని కానీ దీనిపైన పెట్టి దాని తర్వాత మనం వే చేసే రియేజెంట్స్ని ఆర్ సబ్స్టెన్సెస్ని మనము దానిపైన ఉంచుకోవాలన్నమాట. ఎందుకు అని అంటే మనం డైరెక్ట్గా దానికి ఉంచడం వల్ల కొన్ని కెమికల్ పౌడర్స్ అనేవి ఆ యొక్క ప్యాన్కి అతుక్కొని ఉండి మనం దానికి క్లీన్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనము ఆల్వేస్ మనం ఒక బటర్ పేపర్ని కానీ లేదా ఫిల్టర్ పేపర్ని కానీ దా బ్యాలెన్స్ పైన పెట్టి మనం ఈ కెమికల్ పౌడర్స్ని దానిపైన వేసి వే చేసుకోవాలన్నమాట. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి బ్యాలెన్స్ షుడ్ కెప్ట్ క్లోజ్డ్ వైల్ ద రీడింగ్ ఈజ్ టేకన్. ఎప్పుడైతే మనం తీసుకున్న రీడింగ్ని తీసుకున్న తర్వాత అంటే దాని యొక్క మనం వే చేసుకున్న తర్వాత దాన్ని వచ్చేసి క్లోజ్ చేసి ఉంటుంది. దాని యొక్క సైడ్కి గ్లాస్ డోర్స్ ఉంటాయి కదా, వాటిని వచ్చేసి క్లోజ్ చేసి ఉంచాలి. దెన్ నెక్స్ట్ ఆల్వేస్ కీప్ ద ఇన్స్ట్రుమెంట్ క్లీన్. మనము ఎప్పుడు కూడా ఈ బ్యాలెన్స్ ఇన్స్ట్రుమెంట్ని అంటే పరికరము, ఇన్స్ట్రుమెంట్ మీన్స్ పరికరము, ఈ యొక్క బ్యాలెన్స్ని మనము ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచవలెను. మనం లైక్ దీన్ని వచ్చేసి టిష్యూ పేపర్తో కానీ ఆర్ సాఫ్ట్ క్లాత్తో కానీ క్లీన్ చేస్తుండాలి. ఆర్ మనం ఇప్పుడు లైక్ కాటన్తో కినా క్లీన్ చేసాం అనుకోండి, ఆ యొక్క థ్రెడ్స్ ఉంటాయి కదా కాటన్ థ్రెడ్స్ కూడా మనకి ఆ బ్యాలెన్స్లో ఉండిపోతే ఆ థ్రెడ్స్ యొక్క వెయిట్ కూడా మనకి చూపిస్తుంది అన్నమాట. ఓకే, మనం ఎప్పుడైనా వే చేసేటప్పుడు విత్ ఎయిర్ కూడా ఆ బ్యాలెన్స్ లోపలికి వెళ్లకుండా వే చేస్తాం. గ్లాస్ డోర్స్ అనేవి క్లోజ్ చేసేసి వే చేస్తాం అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ద టూ ప్యాన్ అనలైటికల్ బ్యాలెన్స్ ఆర్ డబుల్ ప్యాన్ అనలైటికల్ బ్యాలెన్స్ అని అంటాము. దీని యొక్క దీని మెయిన్గా దేనికి ఉపయోగిస్తామంటే ప్రిపేర్ క్వాంటిటేటివ్ రియేజెంట్స్. ఓకే, ప్రిపేర్ క్వాంటిటేటివ్ రియేజెంట్స్ దీని యొక్క కెపాసిటీ ఎంత, 0.001 to 100 grams. ఓకే, టూ ప్యాన్ అనలైటికల్ బ్యాలెన్స్ వచ్చేసి 100 grams వరకు మనము వే చేసుకోవడానికి ఈ బ్యాలెన్స్ని మనము ఉపయోగించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.